వస్తుతంత్రమైన వేదాంత వాక్య జ్ఞానమే గ్రంథ విషయమని ఇదివరకే చెప్పాడు. మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకు? వస్తుతంత్రమైన వేదాంత జ్ఞానమే ఇక్కడ విషయమని చెప్పాడుగా, మళ్ళా ఈ ప్రశ్న ఎందుకు? ఇందులో ఎటువంటి విషయం ఉంది అని మళ్ళీ ప్రశ్న ఎందుకు వేశారు ఆయన సురేశ్వరాచార్యులు? ఆయన ఎందుకు వేశారంటే, అలా ముందు అయిపోయినప్పటికీ ఏ వస్తు జ్ఞానం చెప్పాలి అని, వస్తు విశేషాన్ని తెలియాలని కోరిక కలవాళ్ళకి ఈ పై ప్రశ్న పుడుతుంది. ఏ వస్తువు జ్ఞానం అది కదా, వస్తు జ్ఞానం అన్నాడు అంతే. ఆ వస్తువు ఏమిటి అని ఎవరికైనా ప్రశ్న పుడితే ఆ ప్రశ్నించింది అక్కడ తప్పు కాదు, ఆ వస్తు వివరణ ఇక్కడ చెప్పాలి అని ఉద్దేశం చేత సురేశ్వరాచార్యులు ఆయనే ప్రశ్న వేసుకుని ఆ వస్తువు ఏమిటి అంటే, యత్ సిద్ధావిధమ సిద్ధి, యత్ సిద్ధావిధమ సిద్ధి, యద్ అసిద్ధౌ న కించన ప్రత్యక్ ధర్మైక నిష్టస్య యథాత్మ్యం వక్ష్యతే స్ఫుటం. చూడు మంచి శ్లోకం. ఏది సిద్ధమైతే, ఏది సిద్ధమైతే దీని సిద్ధి కలుగుతుందో, యత్ సిద్ధా విధమ సిద్ధి అని, ఏది సిద్ధమైతే దీని సిద్ధి కలుగుతుందో, ఏ సిద్ధి సిద్ధి, యత్ అసిద్ధౌ న కించన, ఏది సిద్ధం కాకుండా ఉంటే ఏ ఒక్కటి ఉండదో, ఏది సిద్ధమైతే అది సిద్ధిస్తుందో, ఏది సిద్ధము కాకుండా ఉంటే ఏ ఒక్కటి సిద్ధించదో, అటువంటి ప్రత్యక్ ధర్మైక నిష్టైవ, ప్రత్యక్ ధర్మైక నిష్ట అయిన దాని తత్వాన్ని నేను స్ఫుటంగా నేను చెప్పబోతున్నాను అని అర్థం. స్ఫుటంగా అంటే స్పష్టంగా చెప్పబోతున్నాను అని అర్థం. అందువల్ల వ్యవహారంలో నేను అర్థం చెప్తున్నా, వ్యవహారంలో అనుభవ స్వరూపమైన ఎవడి ఆత్మసిద్ధి అయి ఉన్నదో కదా, అందరికీ అనుభవ స్వరూపం ఏమిటి? నేను. ఆత్మ లేడని ఎవడు అండవు. నాస్తికుడి దగ్గర నుంచి ఆస్తికుడి వరకు అన్ని మతాల వాడు ఆత్మ ఉందనే ఒప్పుకున్నారు, కానీ ఆత్మ ఎవరనేదే కన్ఫ్యూజన్. దాని గురించి చెప్పాల్సి వస్తుంది. దేహమే ఆత్మ అనుకున్నవాడు దేహాత్మవాది, ఇంద్రియాలే ఆత్మ అనుకున్నవాడు ఇంద్రియ సంబంధించినవాడు, బుద్ధి ఆత్మ అనుకున్నవాడు బుద్ధికి సంబంధించినవాడు, మనసు ఆత్మ అనుకున్నవాడు ఒకడు దేనికదే ఆత్మ అనుకుంటున్నాడు. అందుకనే ఆత్మని ఒప్పుకొని లేకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. బౌద్ధులు కూడా విజ్ఞానవాదులు, విజ్ఞానమే ఆత్మ అన్నారు వాళ్ళు. విజ్ఞానం అంటే బుద్ధి ఆత్మ అన్నారు. అందులో ఆత్మ లేదని ఎవరు చెప్పలేదు. అందువలన ఇక్కడ ఏది వ్యవహారమందు అందరికీ ఆత్మ ఆత్మ అని చెప్తును, నేను నేనుగా తెలియబడుతుందో, నేను అనే రూపంతో ఆత్మ తెలియబడుతున్నదో, అది వ్యవహార అనుభవ రూపమైన సిద్ధమై ఉంది. నేనుగా వ్యవహారంలో నేనుగా సిద్ధమై ఉంది ఆత్మ. అర్థమవుతుందా? నేనుగా ఆ నేను ఎవరో తెలియట్లేదు. దేహమే నేను అంటాడు. అర్థమైందా? దేహాన్ని కూడా చూస్తుంది కాబట్టి కన్నుకి ఇంకా వ్యాపకం ఉంది, కన్నే ఆత్మ అంటాడు వాడు. కన్నును కూడా కంట్రోల్ చేసే శక్తి మనసుకు ఉంది కాబట్టి మనసే ఆత్మ అంటాడు ఇంకొకడు. మనసుని కూడా నిశ్చయించే బుద్ధి ఉంది కాబట్టి బుద్ధి ఆత్మ అంటాడు ఇంకొకడు. దానికి కన్ఫ్యూషన్ ఉంది. అందులో వ్యవహారంలో మొత్తానికి ఆత్మను అందరూ ఒప్పుకుంటారు నేను అనే పేరుతో ఉంది కాబట్టి. ఆ వ్యవహారం ఉంది అనుభవ రూపమైన ఎవడి ఆత్మ సిద్ధమై ఉన్నదో నేనుగా, అంటే దేని ఉనికిని ఆశ్రయించుకునే ఇది ఇది అనే దానికంటే, ఇది అనే వృత్తికి గోచరమైన ప్రమాతృ ఇచ్చాది వాటి సిద్ధి అంటే ప్రతీతి అవుతుందో, ప్రమాతృకి ప్రతీతి అవుతుందో కదా, ప్రతీతి అవుతుందో అంటే ఆ ప్రమాతృకి జీవుడు నేను అనే దానికి జీవుడికి నేనుగా అది ప్రతీతి అవుతుందో తోస్తుందో అని అర్థం. తోస్తుందో మరియు ఏది సిద్ధము కాకుండా ఉంటే, అంటే ఏది తెలియకుండా ఉంటే అని అర్థం. సిద్ధం అంటే అది, ఏది సిద్ధము కాకుండా ఉంటే దేని ఉనికి ఆశ్రయం లేదో, నేననేది లేకపోతే మిగతా దానికి ఉనికి ఎక్కడిది? అంతే కదా, నేనుంటే మిగతా దానికి ఉనికి కదా,
ఇంకొకటి ఉంది అని చెప్పడానికి ముందు తాను ఉండాలి, తాను ఉండి ఇంకొకటి ఉందని చెప్పాలి, ఇది అని చెప్పాలి. ఇది ఉంది అనడానికి ముందు తాను ఉండాలి. తానైనా నేను లేకుండా అది ఉందని ఎలా చెప్తాం, చెప్పలేం కదా. అందువల్ల దేని ఉనికితో ఉనికితో అన్నీ తెలియబడుతున్నాయో దానికి దేని యొక్క ఉనికి ఆశ్రయము లేనిదో, దేని యొక్క ఆశ్రయము దానికి అక్కర్లేదో, అటువంటి ఏదైతే ఉన్నదో అలాంటి ఉనికితో కూడుకున్న ఆ వస్తువుని, ఆత్మ యొక్క వస్తువుని చెబుతాను అని అర్థం, చెబుతాను అని. ఇక్కడ ప్రమాతృ ప్రమాణ ప్రమేయ భావం మాత్రమే కాదు, ఇక్కడ మరేమంటే వాటి అభావం కూడా సిద్ధిస్తుందని అర్థం. ఇక్కడ అభావాన్ని చూపిస్తుంది, ప్రమాత ప్రమాణ ప్రమేయాన్ని చూపిస్తుంది. ఏది? ఈ ఆత్మ స్వరూపం. దాన్ని స్ఫుటంగా నేను చెబుతా, ఎందుకంటే ఆ వస్తువు లేకపోతే ఏది సిద్ధించదు, ఏది సిద్ధించదు. సాక్షి లేకుండా ఏది సిద్ధము కాదు అని ఇక్కడ అర్థం. సాక్షి స్వరూపం లేకుండా ఏది సిద్ధం కాదని ఇక్కడ అర్థం. దీనితో ఆత్మ యొక్క నిరపేక్ష సిద్ధి చెప్పినట్లు అయింది. దీనిని బృహదాంగిక వార్తకల్లో ప్రమాత చ ప్రమాణంచ ప్రమేయో నిశ్చితస్తథా ఉంచదు యత్సా నిద్యాత్ ప్రసిద్ధ్యంతి తత్సిద్ధో కిమపేక్షతే అని బృహదాంగిక వార్తిక ఉందా? అది 1.4.870. దీని బృహదాంగిక వార్తికల్లో ప్రమాత చ ప్రమాణంచ అని చెప్పాడు. ప్రమాతృ ప్రమాణము ప్రమేయము మరియు దాని జ్ఞానము, ఇది దేని సాన్నిధ్యంలో జరుగుతుందో. ప్రమేయం అంటే విషయాలు, ప్రమాణం అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలు వాడుకుని నేననేవాడు ప్రమాత. ఈ మూడు దేని యొక్క చైతన్యము, దేని యొక్క ఎరుకు చేత, దేని యొక్క సాక్షి స్వరూపము చేత ఇవి మూడు సిద్ధిస్తున్నాయో అని అర్థం. ఈ మూడు సిద్ధిస్తున్నాయో, దేని సాన్నిధ్యంలో ఇవన్నీ సిద్ధిస్తున్నాయో, దాని సిక్షి దాని సిద్ధి అంటే సాక్షి యొక్క ఉనికి. ఆ సాక్షి ఉనికి దేనిని అపేక్షిస్తుంది? ఈ మూడు ప్రమాత ప్రమాణము ప్రమేయము మూడు సాక్షిని అపేక్షిస్తున్నాయి. సాక్షి యొక్క చైతన్యం చేత అవి తెలియబడుతున్నాయి, తెలియబడుతున్నాయి. కానీ సాక్షి దేన్ని అపేక్షిస్తుంది అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు సురేశ్వరాచార్యులు. అంటే దేన్ని అపేక్షించదు, రేపు వస్తుంది దాని గురించి కొంత, దేన్ని అపేక్షించదు అని అపేక్షించకుండా ఉంటుందని అక్కడ అర్థం. ఇలా ప్రత్యక్ ధర్మైక నిష్టైవ అన్నాడు కదా, ప్రత్యక్ ధర్మైక నిష్టయైన అంటే ప్రత్యక్ ధర్మము అని అర్థం. ఏమిటి ప్రత్యక్ ధర్మం అంటే? ప్రత్యక్ ధర్మం అంటే ప్రత్యక్తము అని అర్థం. ఇవి పేటెంట్ పదాలు సూర్యశ్రోచాలకి. ఈ పదాలు మళ్ళీ శంకరాచార్య ఎక్కడ వాడరు, అందుకే ఈ పదాలు వెతుక్కోవడమే కష్టం. ప్రత్యక్తము, ఇక్కడ ప్రత్యక్తము అంటే చాలా మిక్కిలి లోపల ఉన్నది అని అర్థం. ప్రత్యక్తము అంటే ప్రత్యేక ఆత్మ అంటాం కదా, అదే అన్నిటికీ లోపల ఉన్నది అని అర్థం. ప్రత్యక్తము అంటే ప్రత్యేక ఆత్మ అని అర్థం. అంటే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అన్నిటికీ లోపల ఉన్న, అన్నిటినీ ఎరుకుపరుస్తున్న ఆత్మకి ప్రత్యేక ఆత్మ అని పేరు. ప్రత్యక్ వేరుగా లోపల ఉన్న ఆత్మ అని అర్థం. ఇది దాని ఒకే ఒక ముఖ్య నిష్ట పర్యవసారము దేనితో కలుగుతుందో, అంటే ప్రత్యేగాత్మ ఎందుకు కలుగుతుందో, అన్నిటి యొక్క ప్రమాత ప్రమాణము ప్రమేయము. ఇప్పుడు ఇది ఉందనుకోరా, ఇది విగ్రహం, ఇది విషయం కదా, ప్రమేయం. ఈ ప్రమేయం ఎవరు తెలుసుకుంటారు? కన్ను కన్నులు తెలుసు, ప్రమాణాలు తెలుసుకుంటే. అంటే ఈ విషయాన్ని తీసుకొని కన్ను మనసులో ఇంద్రియాల్లో వేస్తుంది కదా, అక్కడ విషయం ఇంకా దాంతో పని లేదు. ఇంద్రియం ఫోటో తీసింది, ఇంద్రియం దాన్ని తీసుకుంది, ఇంద్రియం తీసుకుంది విగ్రహం లోటు తీసుకుంటుందా, విగ్రహం యొక్క స్వరూపాన్ని కన్ను తీసుకుంది, ఆ రూపాన్ని ఆ ఫోటోని మనసుకి ఇచ్చింది, ఇంద్రియాలు పని అయిపోయింది. ఈ వస్తువు ఇక్కడే ఉంది, దాన్ని కనిపించేసింది, దీని పని అయిపోయింది, ఇంద్రియాలు మనసుకి ఇచ్చేసింది ఆ ఫోటోని. మనసు ఏం చేస్తుంది దాన్ని? మనసులో వేస్తుంది. మనసు ఆ విషయాన్ని ఎక్కడిస్తుంది? నేనుకి ఇస్తుంది, నేను దాన్ని అనుభవిస్తుంది కదా.
అంతిమ పరిసమాప్తి ఎక్కడవుతుంది? నేను దగ్గర అయిపోతుంది. ఆ వస్తువు యొక్క ఉనికి నేను దగ్గర అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళడానికి ఏది లేదు. నేననే ఆత్మ, చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఆత్మయందు సాక్షి స్వరూపుడు ఎందు నిలిచిపోతుంది. అక్కడ పరిసమాప్తి అవుతుంది. అలా ఒకే ఒక నిష్ట పర్యవసానము దేనిని ఎందు అంటే ఏ ప్రత్యేగాత్మ ఎందు కలుగుతుందో, ఏ సాక్షి స్వరూపం ఎందు కలుగుతుందో అది ప్రత్యక్ధర్మైక నిష్ట అని అర్థం. అటువంటి సర్వానికి లోపల ఉన్న స్వభావం కలదని ఇక్కడ అర్థం. అన్నిటికీ లోపల ఉన్న ఆ స్వభావం కల ఆ సాక్షి స్వరూపమైన ప్రత్యేగాత్మ ఎందు ఏ ప్రమేయము ప్రమాణము ప్రమాత అక్కడ అంతిమ నిర్ణయం అవుతుంది. దానికి దీంట్లో పరిభాష ప్రమితి అని అర్థం. ప్రమితి అని అర్థం కదా. ఒక బుద్ధిలో ఒక వస్తువు కావాలనుకున్నాను అనుకో, బుద్ధి నుంచి మనసుకు పంపిస్తాం. మనసు ఇంద్రియాలను వాడుకుంటుంది, ఇంద్రియాలు ఆ విషయాన్ని ఎదుగుతుంది. ఆ విషయం దొరకగానే అది అంతిమ నిర్ణయం అవుతుంది. ఇదే ఈ విషయమే నేను కోరుకుంటున్నా అంటాం. అంతిమ దాన్ని ప్రమితి అంటాం. బుద్ధి నుంచి బయటకు వస్తే ఆ బయటికి వచ్చే దాన్ని అది ప్రమితి అవుతుంది బాహ్య విషయానికి. అలాగే బయట నుంచి లోపల ఆ నేను కందించి అక్కడ పరిసమాప్తి అయితే ఆ వస్తువు యొక్క జ్ఞానము అది ప్రమితి అవుతుంది. అర్థమైందా? అటు నుంచి ప్రమితి అవుతుంది, అది జ్ఞాన ప్రమితి, ఇది విషయ ప్రమితి. ఇలా సర్వానికి లోపల ఉన్న స్వభావం ఉందని శృతి దీనికి ప్రమాణం. దీన్నే ప్రత్యక్ లోపల ఉన్నటువంటి అయినది ధర్మము అన్నాడు. ప్రత్యక్ ధర్మాయిక అన్నాడు కదా, ధర్మం. ఆ ధర్మము అంటే ఏంటి? ధర్మం అంటే వస్తువు అని అర్థం. ధర్మీ ధర్మం అంటారు కదా, వస్తువు అని అర్థం. అందువల్ల ప్రత్యక్ ధర్మ అంటే ప్రత్యేగాత్మ అని అర్థం. ఇక్కడ ఇంత చెప్పాలి, ప్రత్యేగాత్మ అని అర్థం. ఏ వస్తువు ఏ ప్రత్యేగాత్మయందే పర్యవసారం అవుతుందో అది ప్రత్యక్ ధర్మైక నిష్టము అని అర్థం. అలాంటి ప్రత్యేగాత్మ కన్నా వేరుగా ఇంకొకటి లేదని, అక్కడితో అంత్యమవుతుందని ఏ వస్తువైనా. అందువల్ల స ఆత్మా తత్వమసి అన్నాడు కదా. స ఆత్మా తత్వమసి అంటే చాంద్రోగ్య 6-8 అని చెప్పాడు. అదే నీ వయ్యి ఉన్నావు అన్నాడు కదా. ఏది? ఆ ప్రత్యేగాత్మే నీ వయ్యి ఉన్నావు అంటే ఆ బ్రహ్మమే నీ ప్రత్యేగాత్మ స్వరూపమై ఉన్నావు అని అర్థం. అదే నీవు అంటే అక్కడేంటి? ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మ దేహేంద్రియాదుల్లో చిక్కుకున్న జీవుడనే భ్రాంతి రూపకంగా ఉన్న మిలుకు మిలుకు మిలుకుమని మెరుగుతున్న ఒక చిన్న దీప వలయ లోపల చిన్న ఆత్మ కాదు. బొటన వేలంతా అని కాదు ఇక్కడ. ఏమిటి? ఆ బ్రహ్మం ఏదైతే ఉందో తత్తు అదే నీ లోపల ఉండి అన్నిటినీ ప్రేరణ కలిగిస్తున్నా చైతన్యపరుస్తున్నా ఏ ప్రత్యేగాత్మ ఉందో అదే నీ బయ్యున్నావు అని అర్థం. అదే అర్థం. నీవు అంటే ఆ ప్రత్యేగాత్మ బ్రహ్మ, అదే నీ వయ్యున్నావని. స ఆత్మ తత్వమసి, స అతడే ఆత్మ, అతడే నీ వయ్యున్నావు అని ఈ రకంగా శృతి దానికి ప్రమాణం. అది ఉన్నట్లే ఉన్న స్థితి యొక్క తత్వాన్ని స్పష్టంగా చెబుతుంది. దీని చేత ఉపనిషత్తులు యందు ఉపదేశించబడిన తత్వాన్ని శారీరక మీమాంస మరియు దాని భాష్యము, రే శారీరక మీమాంస దాని భాష్యము చెబుతున్నప్పుడు కళ్ళు అక్కడ పెట్టకూడదు, నా దగ్గర చదువుతున్నప్పుడు కళ్ళు అక్కడ. శారీరక మీమాంస అంటే బ్రహ్మసూత్రాలు. ఆ బ్రహ్మసూత్రాలు మరియు దానికి భగవత్పాదులు వారు రాసిన భాష్యం, ఆ భాష్యమందు న్యాయపూర్వకంగా నిర్ణయం చేసి ఉన్నారు. అక్కడ కూడా 4 అధ్యాయాలు వస్తుంది ఆవృత్తి ప్రకారంలో. తత్వమసి విచారణ చాలా గొప్పగా వస్తుంది అక్కడ వస్తుంది. అలా చేసి ఉన్నా కూడా మా గురుగారు చేశారు బ్రహ్మసూత్రాల్లో బాదరాయణుడు చెప్పారు, దానికి మా భగవత్పాదులు వారు భాష్యం రాశారు. కానీ ఆ రెండు ఉన్నా కూడా, ఇది చాలా ఇంపార్టెంట్, ఇందులో ఏదో వస్తుందో చెప్తున్నాడు ఇప్పుడు. ఆ రెండు ఉన్నా కూడా అక్కడ ఇతర విషయాలతో మిశ్రితమై ఉన్నాయి. చాంద్రోగ్యంలో తత్వమసి వచ్చింది, అక్కడ ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో ఇప్పుడు త్రివృత్తి కారణం కదా, ఇవన్నీ వచ్చాయి. అనేక విషయాలతో మిశ్రితమే తత్వమసి వాక్యం వచ్చింది. బ్రహ్మసూత్రాలు కూడా అనేక విషయాలు చెప్పాడు. ఆవృత్తి అంటే ఏంటి? ఇక్కడ తత్వమసికి ఆవృత్తి అక్కర్లేదు, ఎన్నో చర్చలు జరిగి తత్వమసి గురించి నిర్ణయం అయింది.
భాష్యం కూడా అలాగే రాశారు. ఎన్నో విషయాలతో మిశ్రితమై ఉంది ఆ తత్వమసి మహావాక్యం. అందువలన అలా మిశ్రితమై ఉంది కాబట్టి అక్కడక్కడ చెప్పి ఉన్నా కూడా మందమతులు ఆ మిశ్రితమైన దానిలో కలగాలు పోయిపోయి తత్వమసి గ్రహించలేరు కాబట్టి మందమతులు, అది చాలా కఠినంగా ఉంటుంది ఆ గ్రహించడానికి. అందువల్ల దాన్నే ఇక్కడ సంక్షేపం చేసి ఆ మిశ్రితాన్ని అంతటి కూడా చాలా సంక్షేపం చేసి విశేషంగా సంక్షేపం చేసి అంటే దాని అంతటిని ఒక దగ్గర పోగు చేసి చూపించి విశేషంగా స్పష్టంగా ఆ తత్వమసి అనే దాన్ని, అహం బ్రహ్మాస్మి అనే దానిని, ఆ రెండు యొక్క వాక్యాల యొక్క అర్థాన్ని ఈ ప్రకరణంలో పూర్తిగా నిండి నిమిడీకృతం చేసి ఇప్పుడే వాడిని ఆత్మస్వరూపం అంటే ఏమిటో చెప్పే ప్రకరణ గ్రంథం ఇది అయ్యి ఉన్నది, దానిని చెబుతుంది అని సురేశ్వరాచార్య యొక్క ఉద్దేశం. అది మా గురువులు ఆదేశించారు.